నమస్తే మై సెల్ఫ్ సరసిజ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కష్టపడితేనే కళ్ళలు సాకారం పోటీ పరీక్షల అభ్యర్థులకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వామపక్షాలు మానేరు తీరాన రావణ కష్టం స్మార్ట్ సిటీలోను తప్పని పొగ ఇబ్బందులు జూన్ 10 నుండి 22 వరకు టిడిఎల్ 20 క్రికెట్ మ్యాచ్లు 27 28 లలో టీమ్ సభ్యుల ఎంపిక లక్ష్యం నిర్దేశించుకొని ఆ దిశగా కృషి చేసి విజయం సాధించాలని అభ్యర్థులకు సూచించారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లో సైతం మెటీరియల్ అందుబాటులో ఉంటుందని సద్వినియోగం చేసుకోవాలన్నారు కష్టపడ్డప్పుడే కలలు సాకారం అవుతాయని సిపి సత్యనారాయణ చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండేవని స్వరాష్ట్రంలో అనేక అవకాశాలు వస్తున్నాయన్నారు కరీంనగర్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని జాన్ విల్సన్ మెమోరియల్ హాల్లో వారధి సొసైటీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ పోటీ పరీక్షల ఉచిత శిక్షణా తరగతులను జిల్లా కలెక్టర్ కర్ణన్ సిపి సత్యనారాయణ సందర్శించారు ఈ సందర్భంగా అభ్యర్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు మెటీరియల్ లేదనే నిపంతో లక్ష్యం నుండి విరమించుకోవద్దని సెల్ ఫోన్లను సైతం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమయ్యే రోజులలో పూర్తి స్థాయిలో పుస్తకాలు ఒకచోట అందుబాటులో ఉండేవి కావని ఎక్కడెక్కడో తిరిగి సాధించుకున్నామని తమ స్వీయ అనుభవాన్ని గుర్తు చేశారు వందలాది పోస్టులకు నోటిఫికేషన్లు పడుతున్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు పోటీతత్వం సడలిపోకుండా ఉన్నత స్థానాలను సాధించిన వారితో ఓరియంటేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తానని అన్నారు కష్టపడి ఉద్యోగాలను సాధించుకోవడం వల్ల సమాజంలో గుర్తింపుతో పాటు తల్లిదండ్రులు గొప్పగా కీర్తింపబడతారని అన్నారు పోటీ పరీక్షల కొరకు అంతిమ లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఫలితాన్ని సాధించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లాండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ ఏఆర్ఏసీపీ ప్రతాప్ వారధి సొసైటీ ప్రతినిధులు ఆంజనేయులు పాల్గొన్నారు ఎంత మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో ఎగ్జామ్ ఇది అంత మీరు నెగిటివ్ మార్క్ వస్తుంది నెగిటివ్ మార్క్ అప్పుడు ఎక్కువ మెచ్చుకోండి మా అవకాశం ఉంటుంది నెగిటివ్ మార్క్ ఏం లేదంటే మాక్సిమం నేను ఒక మీకు చెప్తున్నాను మాక్సిమం మీకు తెలుసు ఏం తెలియదు కానీ ఫోర్ ఫోర్ టైటిల్స్లో ఆ క్వశ్చన్ మీరు ఎప్పుడు వినట్లేదు నెవర్ గారు నోన్ ద ఆన్సర్ డోంట్ టచ్ ఇట్ బట్ చాలా దీనిలో ఫోర్లో మీరు ఫోర్ బిట్స్లో రెండు మీరు సెలెక్ట్ చేస్తారు ఈ రెండు ఏదైనా ఒకటి ఉండొచ్చు ఏబిసిలో బిఎన్సి ఉండొచ్చు సో దాంట్లో మీరు రిస్క్ తీసుకోండి నెగిటివ్ మార్క్ వస్తుంది దాంట్లో రిస్క్ తీసుకోండి అదర్వైజ్ డోంట్ టేక్ రిస్క్ నాట్ క్వశ్చన్స్ యూ డోంట్ నో అంటారు ఏదైనా ఒక ఒక్కసారి మీరు గ్రూప్లో రావచ్చు తప్ప అన్నిసారి మీకు రావచ్చు ఒక నెగిటివ్ మార్క్ వస్తుంది మీరు చేయాలినా యూ షుడ్ హావ్ టు ప్రాక్టీస్ మోర్ సో వాటి యాప్లో అది ఉంది అవకాశం మీరు పూర్తిగా వాటి పట్టుకోవచ్చు అదేవిధంగా చాలా మంది ఏదైనా ఇన్ని సీట్స్ వస్తుంది నేను ఎలా ట్రై చేస్తాను మీకు కావాలని ఒక కాన్స్టేబుల్ సీట్ ఒక ఎస్ఐ సీట్ అంతేనా ఏం పాటలు వన్ సీట్ డోర్ డోర్ ఇవ్వడం 10 సీట్ ఉండొచ్చా 100 సీట్ ఉండొచ్చా 1000 సీట్ వస్తుందా అదేం అవసరం యూ ట్రై ఫర్ యువర్ బెస్ట్ డెఫినెట్లీ యూ కెన్ క్లియర్ అండ్ మీరు చెప్పిన ప్రకారం వారిని తప్పకుండా మీకు ఆర్గనైజ్ చేస్తారు పోలీస్ సైడ్ నుంచి కూడా చాలా ఏంద్ర కూర్చున్నారు వారు కూడా రీసెంట్ గా సిఏ అయిన వారు రీసెంట్ గా ఎస్ఏ అయిన వారు వారు కూడా ఈ మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సబ్ ఇన్స్పెక్టర్స్ ఈ మధ్య 5 కిలోమీటర్లు నడవాలి పరిగెత్తాలి చాలా కాంప్లికేటెడ్ డ్యూటీ బట్ చాలా తగ్గించారు మేధస్సుకి ఇంపార్టెన్స్ ఎందుకంటే రేపు సబ్ ఇన్స్పెక్టర్ అయ్యారంటే మీరు మంచి ఇన్వెస్టిగేషన్ చేయాలి నేరస్తులు గుండెల్లో రైలు పరిగెత్తించాలి అన్ని విధాలుగా ఉంటుంది ఇంజనీరింగ్
సబ్జెక్ట్ రావాలి మెడికల్ ఆల్మోస్ట్ ఆల్ డాక్టర్ల సమ్ కోర్స్ అవ్వాలి ఎక్కడెక్కడ దెబ్బలు తగ్గింది ఏది ఫిజియాలజికల్ ఇవన్నీ అట్లాగే సైబర్ క్రైమ్స్ ఛాలెంజ్ ఐపిసి ఎన్నో చట్టాలు కింగ్ తినకూడదు కొన్ని వందల చట్టాలు సో ఇవన్నీ కూడా చేయాలంటే చాలా చురుకుదనం ఉండాలి केंद्र राष्ट्र प्रभुत्वाला प्रजा व्यतिरेक विधानालपै ऐक्य उद्यमालकु सिद्धमय्यारु वामपक्ष पार्टीलु दशलवारीगा आंदोलनलु चेपट्टालनि निर्णयिंचारु पार्टील नेतलु धरल पेरुगुदल रैतांग समस्यलु चट्ट सवरणलकु व्यतिरेकंगा ई नेल 27न मंडल केंद्रालालो 30न कलेक्टरेट एदुट 31न हैदराबादुलो धर्नालु चेपडुतुन्नट्लु प्रकटिंचारु केंद्र राष्ट्र प्रभुत्वाल रैतांग प्रजा व्यतिरेक विधानालपै दशलवारीगा पोराटालु निर्वहिस्तुन्नट्लु प्रकटिंचारु वामपक्ष पार्टी नेतलु करीमनगर कोतिरांपूर मुकुंदलाल मिश्रा भवन लो सीपीएम सीपीआई न्यू डेमोक्रेसी नेतला समावेशम जरिगिंदी ई संदर्भंगा वारु उद्यम कार्यचरण प्रकटिंचारु ई नेल 27न मंडल केंद्रालो 30न कलेक्टरेट्ल एदुट 31 हैदराबाद इंदिरा पार्क वद्द आंदोलन चेपट्टुन्नट्लु तेलिपारु केंद्र राष्ट्र प्रभुत्वाल तीरु वल्ल प्रजलु एदुर्कोंटुन्न समस्यलु विवरिंचारु केंद्रंलोनी बीजेपी सर्कार धरलु पेंचुतू कॉर्पोरेट शक्तुलकु मेलु चेस्तुंदन्नारु ई समावेशंलो सीपीएम सीपीआई न्यू डेमोक्रसी कार्यदर्शुलु मिलकूरी वासुदेव रेड्डी पोनुगंटि केदारी जिंदम प्रसाद सीपीएम जिल्ला कार्यदर्शि वर्ग सभ्युलु गीट्ल मुकुंद रेड्डी जिल्ला कमिटी सभ्युलु एड्ल रमेश नरेश सीपीआई जिल्ला कार्यवर्ग सभ्युलु बोयिनी अशोक नगर कार्यदर्शि कसिरेड्डी सुरेंदर रेड्डी वामपक्ष नायकुलु पुन्नं रवि मणिकंठ रेड्डी पाल्गोन्नारु ई नेल 27न पट्टण केंद्रालो मंडल केंद्रालो పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలనేది అట్లాగే 30 తారీఖున కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలనేది అట్లాగే 31న ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించాలని పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఈ జిల్లాలో కరీంనగర్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో అన్ని పట్టణ కేంద్రాల్లో ఇది అమలయ్యే విధంగా ఈ పార్టీలు కూడా కృషి చేస్తాయి ముఖ్యంగా డిమాండ్స్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంటలు మొత్తం కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించినటువంటి సెస్ ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించాలని చెప్పేసి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని చెప్పేసి అట్లాగే నిత్యవసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగి దాన్ని జీఎస్టీ తగ్గించాలని చెప్పేసి చెప్పులు బట్టలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము అనేక ధరలు అన్నిటి అధిక ధరలు పెంచి పోనీ డీజిల్ పెట్రోల్ మరియు గ్యాస్ ఇవన్నీ పెంచుతుంది కాబట్టి నిత్యవసర వస్తువులు కూడా పెంచింది కాబట్టి వారిని వారి కనువిప్పు కలగడానికి పెద్ద ఎత్తున వామపక్ష పార్టీలన్నీ ఒకటై ఈ ధర్నా నిర్ణయించాలని జరిగింది ఏదేమైనా బీజేపీ ప్రభుత్వం వారికి ప్రజలే బుద్ధి చెప్పాలనేది ఈ వామపక్ష పార్టీలు తలుచుకోకపోతే ఈనాడు ఈ ప్రజలకు ఏదైతే ఈ కేంద్రము ఇటు రాష్ట్రము వీళ్ళిద్దరు ఒకటై ప్రజలను వంచే ప్రయత్నం చేస్తారు కాబట్టి సమస్యను 10 డిమాండ్లతో కూడినటువంటి కార్మికులను కర్షకులను అందరిని కలుపుకొని చేయాలనేటువంటి నిరసన కార్యక్రమాలు చేయాలనేటువంటిది పిలుపునిచ్చాయి ఇందులో భాగంగా అసంఘటిత రంగంలో కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 7500 ఇవ్వాలని అలాగే కార్మికులకు 26000 వేతనం చేయాలనేటువంటిది జీఎస్టీ మినహాయింపు చేయాలని అలాగే నిత్యావసర వస్తువులు బట్టలు చెప్పుల మీద కూడా పన్ను తగ్గించాలనేటువంటిది 10 డిమాండ్లతో కూడినటువంటి ఈ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు టీడీపీ నాయకులు పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల 27న ఒంగోలులో జరిగే మహానాడుకు తరలి వెళ్తున్నట్లు ప్రకటించారు కరీంనగర్లోని టీడీపీ ఆఫీసులో నియోజకవర్గ స్థాయి సమావేశం కళ్యాడపు ఆగయ్య అధ్యక్షతన నిర్వహించారు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానటుడిగా ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ దేశంలో చరిత్ర సృష్టించారని గుర్తు చేశారు వారి సేవలకు గుర్తుగా భారతరత్న బిరుదు ఇవ్వాలని కొద్ది సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన కరువైందన్నారు పార్టీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ నెల 27న ఏపీలోని ఒంగోలులో జరిగే మహానాడుకు కరీంనగర్ నుండి తరలి వెళ్తున్నట్లు తెలిపారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు 100 సంవత్సరాల క్రితం మరి కృష్ణా జిల్లాలోని నిమ్మగురు అనే మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఎన్టీ రామారావు గారు ఒక మహానటుడు అయితే మహానాయకుని అయితే అందరి దేశానికి ముఖ్యమైనటువంటి ఆలోచన ఏనాడు చేయనటువంటి నాయకులు ఇలా 100 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా మేమందరం కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఇవాళ తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో మిగతా
देश अभिमाल नायक घन जरूक आलोचन कल चाल सतोषक विषय में मनवे एनटी राम शत उत्सवा एवं अभी मैं तेलंगा एपी घन अवकाश पार्टी कल मन मनवे एनटी रामाराव भारत अभिवृद्धि इवे में केन्द्र प्रभुत्म चाल संवर का विफलम एनटी रामाराव गारी मरी राजकीय नायक राजकीय नायक एनटी रामाराव महानाड़ा नीन विजया साधी इवा देश में प्रपंच में यह साधे विषय मुख्यमंत्री साधे विषय के राष्ट्र प्रभुत्मान मन मनवे सिम रंग में उड़े एनटी भारत इवाल एनटी राव भारत इतने भारत गौरव उठा एवल भारत इवरो अंतर की भारत गौरव उड़े विषय प्रभुत्म मानी मानकोंडूर नियोजकवर्गंलो कव्वंपल्ली सत्यनारायणकु वस्तुन्न आदरणनु चूसी ओर्वलेकने टीआरएस नायकुलु दाडुलु चेस्तुन्नारनी आरोपिंचारु कांग्रेस जिल्ला प्रधान कार्यदर्शि ताळ्ळपल्लि संपत् गौड् करीमनगर जिल्ला मानकोंडूर मंडल केंद्रंलो आ पार्टी मंडल अध्यक्षुलु नंदगिरि रवींद्राचार्यतो कलिसि मीडियातो माट्लाडारु तम अधिनेत्री सोनिया गांधीपै आरोपणलु चेसि स्थायि जीवीआर्ది कादन्नारु అన్నారం నుండి బానకొండూర్ వరకు రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని ఎందుకు నిర్మించలేదో ఎమ్మెల్యే చెప్పాలని సవాల్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాకారపు శ్రీనివాస్, గట్టు శ్రీధర్, గసికంటి సంపత్, శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. ఇక స్థానికేతరంగా కవ్వంపల్లి గారి గురించి చెప్తా ఉన్నారు. కవ్వంపల్లి గారిని పచ్చనూరు గ్రామస్తుడు కర్మనగర్ నివాసం గెలిసినా ఓడినా అధికారం ఉన్నా లేకున్నా ఇక్కడ బిడ్డ ఇక్కడనే ఉంటాడు. మరి మీ రసమయ్య గారి లెక్క అరువు రాలే అప్పు తెచ్చుకోలే మరి ఇక్కడ జాగలు భూములు గెస్ట్ హౌసులు మీ ఇల్లీగల్ దందాల కోసం కొన్ని రూములు బిల్డింగ్లు జాగలు కొనుకుంటే స్థానికుడు కాదు. ఇక్కడ రే పొద్దున ఓడిపోయిన తెల్లారి బిత్తరు కట్టుకొని రావురాలపల్లెకు పోతాడు. రావురూపులపల్లెకు పోతాడు. జాగ్రత్త తెలుసుకోమని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి గారి కవిత గారి గురించి చెప్తా ఉన్నాం. కవిత గారు నిజాంబాద కోడలు. మరి అక్కడ ఎంపీగా పోటీ చేసినప్పుడు నేను నిజాంబాద కోడల్ని నేను ఇక్కడ హక్కుదారిని నేను ఇక్కడ నన్ను గెలిపించమని తిరిగింది. మరి అది సోనియా గాంధీ గారికి వర్తించదా అని అడుగుతా ఉన్నా. వందల కోట్ల అభివృద్ధి పనులు, జాతీయ రాష్ట్ర అవార్డులు అందుకున్న ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఏమైంది? సంవత్సరాలుగా రగులుతున్న రావణ కష్టాన్ని, దుర్వాసన పొగను తొలగించలేరా? ఎన్ని రోజులు ప్రజలు ఇలా ఇబ్బందులు పడాలి? డంపింగ్ యార్డును తొలగించేది ఎప్పుడు? బయో మైనింగ్ ప్రారంభం అయ్యేదెప్పుడు? పర్యాటక కేంద్రానికి మచ్చల గుట్టలుగా పేరుకుపోతున్న చెత్తను క్లీన్ చేసేదెప్పుడు? అధికారులు, పాలకవర్గం వాయిదా పర్వంతో స్థానికులు ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉండాలా? ఇదిగో ఇక్కడ చూడండి, దట్టమైన పొగ ఇలా వ్యాపిస్తుందో. ఇదెక్కడో శివారు జనావాసాలు లేని చోట అనుకునేరు. మానేరు తీరాన కరీంనగర్ స్మార్ట్ సిటీ నడిబొడ్డున రావణ కాస్టమ్లో రగులుతున్న డంపింగ్ యార్డ్ ఇది. గుట్టలా పేరుకుపోయిన చెత్త ఇలా కాలిపోవడం, పలు డివిజన్లలోని కాలనీల్లో దట్టమైన పొగ వ్యాపిస్తుండడం సర్వసాధారణంగా మారుతుంది. దీనివల్ల అనారోగ్యాలకు గురవుతూనే ఉన్నారు ఇక్కడి జనం. ఈ డంపింగ్ పొగకు తట్టుకోలేము, అట్లే ఇంక మొండికి పడ్డ నేను. ఏం చేయలే సార్, ఈ చుట్టుపక్కల ఈ పల్లెటూళ్ళు లాక అయినాయి, ఇండ్లు ఉండయి, వాళ్ళకి పొగ చుట్టుకుంటుంది, తట్టుకుంటలేము సారు. చాలా బాధ అయింది మాకు ఈ డంపింగ్ కొరకు. జరా మీరు అతికాలరు, జరా దృష్టి పెట్టాలయ్య మా మీద, దీని మీద, గుడి మీద, మా మీద. మేము ఎట్లా తట్టుకుంటుండం? పొగతోటి ఇబ్బంది అవుతుంది, మంటలు అంటుకుంటుండే ఎప్పుడు సార్? అధికారులు జర వచ్చి అప్పుడప్పుడు జర చూడాలి సార్, మీరు కూడా మమ్మల్ని గ్రహించి. పక్కనే తీగల వంతెన మానేరు రివర్ ఫ్రంట్, ఇటువైపు ఉజ్వల పార్క్, డీర్ పార్క్, మధ్యలో డంపింగ్ యార్డ్. పర్యాటకులకు ఈ చెత్తగుట్ట ఇబ్బందిగా మారింది. రామగుండం నేషనల్ హైవే బైపాస్ ఉండడంతో పొగ వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ సమస్య మరింత జటిలంగా మారుతుందే తప్ప పరిష్కారానికి నోచడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ డంపింగ్ యార్డ్లో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు చెత్త ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్లాస్టిక్ చెత్తను వేరు చేసే బయో మైనింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు 3 ఏళ్ల క్రితం ప్రకటించారు. 16.14 కోట్ల స్మార్ట్ సిటీ నిధులతో ప్లాంటుకు టెండర్లు పూర్తయినట్లు చెబుతున్నారు. మిషన్లు సైతం బిగించినా
విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇలా ఒక అడుగు ముందుకు ఏడు అడుగులు వెనక్కినట్లుగా ఉంది. మార్చి 17న రాష్ట్ర మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్లాంట్ను ప్రారంభించినప్పటికీ బయోమైనింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్మార్ట్ సిటీగా పేరొందినటువంటి కరీంనగర్లో డంపింగ్ యార్డ్ తోటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా డంపింగ్ యార్డ్ సమ్మర్ వచ్చిందంటే మంటలు చెలరేగడము, అక్కడ ఉన్నటువంటి పొగ, దట్టమైన పొగతోటి మూడు కాలనీలకు సంబంధించినటువంటి ఆటో నగరు, కోతిరాంపూరు, కట్టరాంపూరు, అలాగే ఇండస్ట్రియల్ ఏరియాకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ దట్టమైనటువంటి పొగ మూలంగా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పక్కనే రహదారి ఉంది కాబట్టి ఆ రహదారి నుండి వచ్చేటువంటి ప్రజలు కూడా పొగకు ఏర్పడగా యాక్సిడెంట్ ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటది. కరీంనగర్ స్మార్ట్ సిటీ అని చెప్తా ఉన్నారు, పక్కనే స్ప్రింగ్ బ్రిడ్జ్ అని చెప్తా ఉన్నారు, అట్లాగే పారాషూట్లు ఎగిరేస్తామని చెప్తున్నారు, సంవత్సరానికి 100 కోట్లు స్మార్ట్ సిటీ పేరు మీద తెస్తామని చెప్తున్నారు. కానీ ఒక పక్క ఆ స్ప్రింగ్ బ్రిడ్జ్ పక్కనే ఉన్నటువంటి డంపింగ్ యార్డు కొన్ని సంవత్సరాల తరగా ఇదే సమస్య మొదలవుతుందని దీన్ని ఇంతవరకు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. సమ్మర్ వచ్చిందంటే మాత్రం మంటలు చెలరేగడం, పొగలు రావడం, అలాగే వర్షాకాలం వచ్చిందంటే మాత్రం దుర్గంధం వాసన, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు విపరీతమైన వాసన రావడం మూలంగా కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపైన ప్రభుత్వం ఏదో కట్టితుడుపు చర్యలుగా మంటలు రాగానే కాస్త నీళ్లు చల్లి, ట్యాంకర్లతో నీరు చల్లి సల్లార్చి ఆ తర్వాత మళ్ళీ ఏదైతే ఉంటున్నారు తప్ప దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావట్లేదు. కరీంనగర్ పట్టణంలో సుమారు 4 లక్షల జనాభా ఉంది. 70,000 నివాస గృహాలున్నాయి. 80,000 కుటుంబాలు ఉంటున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే ప్రతిరోజు 185 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి మానేరు ఒడ్డు వద్దనున్న డంపింగ్ యార్డుకు చేరవేస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్ వ్యర్థాలు, కొన్ని సందర్భాల్లో కలేబరాలు కూడా వస్తుంటాయి. పెరుగుతున్న జనాభాతో పాటు చెత్త కూడా పేరుకపోతుంది. నగర నడిబొడ్డున చెత్త గుట్టలా పేరుకపోతుంది. వర్షాకాలంలో ఎల్ఎండి గేట్లు ఎత్తితే ఒడ్డుకున్న చెత్త గుట్టలోని కొంత ప్లాస్టిక్ వ్యర్థాలు కొట్టుకపోతాయి. మంత్రి కేటీ రామారావు పర్యటన చేసి సంవత్సరం గడిచినప్పటికి కూడా ఇప్పటికీ 24 గంటలు నీళ్ళు ఉన్నారు. బయోమెట్రిక్ ద్వారా ఆ చెత్త మొత్తం ఖాళీ చేస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితిలో 16 కోట్లు పెట్టి బయోమెట్రిక్ మిషనరీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అతి గతి లేదు. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా మరి మంటలు వ్యాపించి ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయి పొగతోటి నిండిపోయినటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకటే చెప్తాను, మాటల గారడీ. మరి ఏదైతే ప్రజలను మాటలతో మోసం చేసారు తప్ప మరి ఎక్కడ కూడా దాని యొక్క మరి ఏర్పాటు జరుగుతలేదు. దాన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తాము. ఇప్పటికైనా చెప్తా ఉంటే దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. వెంటనే బయోమెట్రిక్ సంబంధించిన దాన్ని వెంటనే ప్రారంభించాలి. 4 రోజులతో వర్షాలు వచ్చే పరిస్థితి ఉన్నది. వర్షాకాలంలో దాన్ని చేయలేని పరిస్థితి. మరి వేసవిలో మాత్రమే శుద్ధి చేసేటువంటి దాన్ని ఇన్ని రోజులు మరి దీన్ని ఇదే విధంగా జాప్యం జరుగుతూ ఉంది. దీ కలెక్టర్లు వేరు, కమిషనర్లు మారుతున్నారు. అంతేగాని ఆ బయోమెట్రిక్ అనేది ఇంతవరకు ప్రారంభించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. నగర నడిబొడ్డున డంపింగ్ యార్డును ఇక్కడి నుండి జనవాసాలకు దూరంగా తరలించాలనే డిమాండ్ ప్రజల్లో ఉంది. ప్రస్తుతం ఉన్న చెత్తను బయోమైనింగ్ ద్వారా క్లీన్ చేయాల్సి ఉంది. వీటిపై మున్సిపల్ పాలకవర్గం సీరియస్గా దృష్టి సారించకపోవడం వల్లే ప్రజలు పొగతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందా లేక ఇలానే వదిలేస్తుందా అనేది వేచి చూడాలి. రేణికుంట ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎలుక రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఎలుక రాజు, ప్రధాన కార్యదర్శిగా బొంగాని రాజు, ఉపాధ్యక్షులుగా బుర్ర అంజయ్ గౌడ్లను ఎన్నిక చేశారు. తమను ఎన్నుకున్న సభ్యులకు కృతజ్ఞతలను తెలిపారు. సభ్యులకు ఎవరికైనా సమస్యలు ఎదురైతే కలిసికట్టుగా పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు బోయిని శ్రీను, బొంగని ఐలయ్య గౌడ్, బోయిని అంజీ, కరుణాకర్, కృష్ణబాబు, బోయిని ప్రదీప్, సతీష్లు పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలం రేణికుంట ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా రేణికుంట గ్రామంలో ట్రాక్టరు యూనియన్ తరఫున ఎవరికి ఎలాంటి అవసరాలు ఉన్నా, డబ్బుల విషయం కానీ, ఇంకా వేరే ఏది పొలాల దున్నుడు కోసం కానీ, మొరం ఒడ్లు కానీ, ఇంకా రేట్ల విషయం కోసం ఏదైనా కూడా మేమందరం అనుకుని రైతులకు కానీ
వినియోగదారులందరికీ కానీ తక్కువ రేట్లకే వచ్చేట్టుగా మావంతు కృషి చేసుకుంటూ ట్రాక్టర్ అభివృద్ధి వ్యవస్థ కోసం మా ట్రాక్టర్ యూనియన్ సభ్యులందరూ నన్ను నియమించినందుకు అందరికీ జగన్ మోహన్ రావు మెమోరియల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ టీమ్ 20 క్రికెట్ మ్యాచ్ జూన్ 10 నుండి 22 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు కరీంనగర్ లో మీడియాకు వివరాలు వెల్లడించారు కరీంనగర్ వరంగల్ మహబూబర్ నగర్ మెదక్ ఖమ్మం ఆదిలాబాద్ నిజామాబాద్ నల్గొండ జిల్లాల నుండి క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు ఐపీఎల్ స్థాయిలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తున్నామని 25 ఏళ్లలోపు క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు ఈ నెల 27-28 తేదీలలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు పోటీలకు ఎంపిక అయిన క్రీడాకారులకు ట్రాన్స్పోర్ట్లు అకామిడేషన్ క్రీడా వస్తువులన్నీ సమకూర్చుతున్నట్లుగా తెలియజేశారు విన్నర్కు 2 లక్షలు రన్నర్కు 1 లక్ష మూడో స్థానంలో నిలిచిన వారికి 50,000 ఫోర్త్ ప్లేస్ జట్టుకు 25,000 రూపాయల చొప్పున ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు చెప్పారు జే జగన్మోహన్ రావు గారు కరీంనగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గారు ఏదైతే 6 నెలల కింద చనిపోవడం జరిగిందో వారి జ్ఞాపకార్థం ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ ఎందుకంటే వారు 40 ఏళ్ళ నుంచి క్రికెట్కి సేవలు చేశారు చాలా హెచ్సిఏ తోటి తర్వాత క్రికెట్ అసోసియేషన్స్ తోటి సంబంధాలు ఉంచుకొని చాలా బాగా పనిచేశారు కాబట్టి వారి జ్ఞాపకార్థం అన్ని జిల్లాల అసోసియేషన్స్ కలిసి ఒక టోర్నమెంట్ పెట్టాలని నిర్ణయించుకున్నారు దాని ద్వారా తెలంగాణ డిస్ట్రిక్ట్ T20 అని ఒక 14 డేస్ 2 వారాల టోర్నమెంటు ఎంటైర్ తెలంగాణలో గేమ్స్ ఆడడము టర్ఫ్ వికెట్స్లో ఆడడము 160 మంది పిల్లలను అన్ని జిల్లాల నుంచి సెలెక్షన్ చేసి క్రీడాకారుల కొరకే ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది హైదరాబాద్ రంగారెడ్డి క్రికెటర్స్ కాకుండా మిగతా జిల్లాల క్రికెటర్స్ ప్రత్యేకంగా పాల్గొనే విధంగా దానిలో ఏజ్ లిమిట్ కూడా పెట్టినాం 25 ఇయర్స్ ఏజ్ వరకు ఆడడానికి అవకాశం ఉంటుంది అంటే యంగ్ క్రికెటర్స్ రూరల్లో ఉన్న టాలెంట్ అంతా కూడా బయటకు తీయడానికే ఇది జగన్మోహన్ రావు గారి పేరు మీద ఈ టోర్నమెంట్ ఆరంభం అదేవిధంగా మన జిల్లాకు సంబంధించి సెలక్షన్స్ 27-28 తేదీలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ జూన్ 2లోగా గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గ్రౌండ్లలో ఉపాధి నిధులతో ఆయా క్రీడల కోర్టులను ఏర్పాటు చేయాలని సూచించారు గ్రామాల్లో పర్యటించి గ్రౌండ్ల ఏర్పాటును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో జిల్లా అదనపు కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి పర్యటించారు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గిద్దచెరువు వద్ద పల్లె ప్రకృతి వనంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడానికి అనువుగా ఉన్న స్థలాన్ని వారు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసం కలిగేందుకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుందన్నారు ఈ క్రీడా ప్రాంగణంలో ఉపాధి హామీ నిధులతో వాలీబాల్ కోర్టు ఖోఖో కబడ్డీ ఫుట్బాల్ ఇతర క్రీడలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో కూడా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఈ క్రీడా ప్రాంగణాలలో లైటింగ్ నీటి సదుపాయం బెంచీలు టాయిలెట్లు తదితర సౌకర్యాలు కల్పించేలా చూడాలని అధికారులకు సూచించారు ప్రాంగణం చుట్టూ బయో ఫెన్సింగ్ చేయాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈఓ గౌతమ్ రెడ్డి ఎంపీడీఓ చిరంజీవి తహసీల్దార్ జయంత్ కుమార్ ఏపీడీ నరసింహులు ఎంపీఓ వజీర్ పాల్గొన్నారు కబడ్డీ దాన్ని లాంగ్ జంప్ పెట్టే చూపించు చూపించాలంటే చూపించేం కాదు అది సిఓ గారు విజిట్ ఆల్ ది సైట్స్ అండ్ ఆల్సో విజిట్ డెస్టినేషన్ విజిట్ సెకండ్ వీ హావ్ అ టార్గెట్ 2 సైట్స్ పర్ మంత్ ఓకే అండ్ ఏదో టార్గెట్ చేసామనేది కాకుండా అది ప్రాక్టికల్గా నిజంగా యూజ్ అయ్యేలాగా హిందూ ఏక్తా యాత్రను విజయవంతం చేయాలని కోరారు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్లోని వైశ్యభవన్తో పాటు పలు ప్రాంతాలలో పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపు సాయంత్రం 4 గంటలకు ఈ యాత్ర వైశ్యభవన్ నుండి ప్రారంభమై పురవీధుల గుండా కొనసాగుతుందని తెలిపారు బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సాధు సంతుల అధ్యక్షులు శ్రీనివాస స్వామీజీ హాజరు కానున్నారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిలపు రమేష్ కార్పొరేటర్లు పాల్గొన్నారు రేపు కరీంనగర్లో కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఇది కరీంనగర్లోని వైశ్యభవన్ నుంచి 4 గంటలకి సాయంత్రం 4 గంటలకి ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమ ఏర్పాట్లు అదేవిధంగా రూటు సంబంధించి పరిశీలన చేయడం కోసం ఇక్కడ ఈరోజు పరిశీలన చేయడం జరిగింది. ఇది గత అనేక సంవత్సరాలుగా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం హిందూ ఏక్తా యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఏక్తా యాత్రలో గత అనేక సంవత్సరాలుగా కూడా వేలాదిగా హిందూ బంధువులందరూ కూడా తరలి వచ్చి దాన్ని విజయవంతం చేశారు. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా నిర్వహించబడలేదు. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా వేలాది మందితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నాం. రేపు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఆఫీస్లోనికి వెళ్లే దారి మెట్ల క్రింద ఈ విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న నాయకులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. వేసవి ఉష్ణోగ్రతతో పాటు ఓవర్లోడ్తో షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. కాళేశ్వరం 9వ ప్యాకేజీ పనుల్లో ప్రమాదం జరిగింది. సొరంగం పైకప్పు కూలడంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మల్కపేట మర్తనపేట అండర్ టన్నెల్లో ఆడిట్ 2 కింద 12వ కిలోమీటర్ వద్ద పనులు నిర్వహిస్తూ ఉండగా సొరంగం పైకప్పు కూలినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 3 తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో ఒకరు మృతి చెందారు. మిగతా వారిని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఈఈ శ్రీనివాసరెడ్డిని అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంతో పాటు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అధికారంలోకి వస్తే వరంగల్ రైతు డిక్లరేషన్ను అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ హుస్నాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఏర్పాటు చేసిన రచ్చబండలో పాల్గొన్న ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడారు. వరి క్వింటాలకు 2500 మద్దతు ధర, కౌలు రైతుకు ఎకరాకు 15,000 పెట్టుబడి, భూమి లేని ఉపాధి కూలీలకు 12,000 రూపాయలను అందజేస్తామన్నారు. రైతు డిక్లరేషన్ అంశాలను హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు వంగర మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, జిల్లా మహిళా నాయకురాలు ఓరుగంటి భారతీదేవి పాల్గొన్నారు. ప్రభుత్వం 12 నెలల తర్వాత 12 నెలల లోపల అందరూ ఎక్కడ పోయినా ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే ఏకకాలంలో ప్రతి రైతుకు 2 లక్షల ఏకకాలం రుణమాఫీ చేస్తుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఇది మనందరం ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత మన పై ఉన్నది. ఏకకాలం 2 లక్షలు అనేది ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తున్నది ఇల్లు మీ నాకన్నా ఎక్కువ మీ అందరికీ తెలుసు. రైతు రుణాలు తీసుకున్నారు మీరు కాబట్టి మీకు తెలిసి ఏ విధంగా కేవలం 5,000, 10,000, 20,000 ఇస్తే అది వడ్డీకే పోతున్నది కానీ అసలు అక్కడికి ఎప్పటికీ అర్థం కాకుండా కాబట్టి. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కష్టపడితేనే కళలు సాకారం, పోటీ పరీక్షల అభ్యర్థులకు కలెక్టర్ సిపి దిశానిర్దేశం. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుబాట, ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన వామపక్షాలు.
మానేరు తీరాన రావణ కష్టం. స్మార్ట్ సిటీలోనూ తప్పని పొగ ఇబ్బందులు. జూన్ 10 నుండి 22 వరకు టీడీఎల్ 20 క్రికెట్ మ్యాచ్లు 27 28లలో టీం సభ్యుల ఎంపిక. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజా.